మాపై రాజకీయ కక్ష సాధింపులు ఆపండి. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయం నందు ఉపాధి హామీ పథకంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు అందరిపై రాజకీయ కక్ష సాధింపులు ఆపాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదుకోవాలని కోరారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు ఆపాలని బండి ఆత్మకూరు మండలం ఏపీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ నాయకులు నాగరాజు, నాగన్న, జయసూర్య, రాజ్, సిఐటియు జిల్లా నాయకుడు రత్నమయ్య, మండల నాయకులు రాజులు మాట్లాడుతూ మండలంలో వ్యవసాయ కూలీలకు, నిరుద్యోగులకు, రైతులకు పనులు చూపిస్తూ, ఉపాధి చూపిస్తూ అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లపై కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల కాలంలో రాజకీయ వేధింపులు ఎక్కువ అయ్యాయని, ఇది మంచి ప్రభుత్వం అని చెప్తూనే స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు చిరు ఉద్యోగులపై వేధింపులు, తొలగింపులు చేయాలని మానసిక ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు. సంతజూటూరు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ దళిత కులముకు చెందిన జయసూర్యరాజు 20 సంవత్సరాలుగా ఉపాధి పథకంలో పనిచేస్తూ ప్రజలకు, కూలీలకు సేవలు అందిస్తున్నాడు. స్థానిక నాయకులు, పెత్తందారులు తమ వర్గానికి చెందిన అగ్రకులాల వారికి ఉద్యోగం ఇప్పించడానికి అధికారులపై ఒత్తిడి, ఎఫ్ఏ జయసూర్యరాజుపై రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, ఇంతటితో ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు ఆపకపోతే మండలంలోని అన్ని గ్రామాలలో గల ఉపాధి హామీ కూలీలతో పెద్ద ఎత్తున ధర్నాను నిర్వహిస్తామని అన్నారు. ఈ సమస్యను నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్పందించి ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు అరికట్టాలని, ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఎఫ్ఏలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మండల అభివృద్ధి అధికారి దస్తగిరి, తహసీల్దార్ ఆల్ఫ్రెడ్, ఏపీఓ వసతులకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో గత 18 సంవత్సరాల నుండి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను కూటమి ప్రభుత్వం వచ్చినాక మా గవర్నమెంట్, మా అనుయాయులు ఉండాలనే ఉద్దేశంతో నిజాయితీ గల ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్లను మార్చుకుంటూ పోకూడదు. ప్లస్ వాళ్ళ పనితీరును బట్టి వాళ్ళను ఉపయోగించుకొని రెగ్యులర్ చేయాలని తెలియజేస్తున్నాను. మా కక్ష రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆ విధంగా లేకుండా చేయాలని కోరుతున్నాను. మండలంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై రాజకీయ వేధింపులు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, ఫీల్డ్ అసిస్టెంట్ పై రాజకీయ వేధింపులు నా పేరు బి జయసూర్యరాజు, సందజూటూరు గ్రామము ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. 2007 నుంచి 24 వరకు వర్క్ చేస్తున్నాను. నా మీద రాజకీయం ఉపయోగించి ప్రభుత్వం మాది అని బలోపేతనం చేసి
నన్ను తీసివేయాలని ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. నాకు జరిగిన విషయం అది. నేను ఇంతవరకు ఏ పార్టీలకు రాజకీయాలు అతీతంగా అన్ని వర్గాల వారికి పనులు కల్పించినాను. అన్ని కులాల వారికి, అన్ని మతముల వారికి ప్రతి సంవత్సరము 100 రోజులు పని కల్పించినాను. కానీ ఈ సంవత్సరం నన్ను వేధిస్తున్నారు. గ్రామము పిల్లచింటను. నేను ఎస్సీ కులం వారిని చెందినవాడను. నా మీద ఉపయోగం చేసి అగ్రకులాల వారికి రెడ్డి అనే కావున నా కుటుంబం బీద పరిస్థితి. నేను ఇన్నేళ్ళు పనిచేసి నేను ఇలా బతకాలి, నాకు న్యాయం మీరే చేయాలని జిల్లా కలెక్టర్ వారిని, ఎమ్మెల్యే సార్ని ప్రార్థించి వేడుకుంటున్నాను. రోజు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు మరి ఈ 5 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత స్థానిక నాయకులు తన అనూహ్యాలకు కట్టబెట్టడానికి రాజకీయంగా వేధింపులు గురి చేస్తున్నారు. దీన్ని సిఐటీగా, ఫీల్డ్ అసిస్టెంట్లు సంఘం యూనియన్గా మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మండలంలో దాదాపు అనేక వ్యవసాయ కూలీలకు కానీ రైతులకు కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు వేలాది మందికి ఈరోజు పనులు చూపించి వాళ్ళ పనులు లేని సమయంలో పనులు కల్పించి వాళ్ళ కుటుంబాలను గడపడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. నీతి నిజాయితీగా పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారులకు ఉంచిన తర్వాత రాజకీయ వేధింపులతో కక్ష సాధింపు చర్యలతో తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మండలంలో ఈరోజు సందజుట్టురు కానీ, కర్మకలవ కానీ, ఏకూడురు కానీ, లింగాపురం కానీ ఇలాంటి సింగవరం గ్రామాల్లో రాజకీయ వేధింపులు తట్టుకోలేక మరి తమ ఉద్యోగాలకు రాజీనామాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ముఖ్యంగా సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కనీస వేతనాలు లేక పెరిగిన ధరలకు అనుగుణంగా మరి ఉపాధి లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళను తొలగించడం అన్యాయం. ఈరోజు మండలంలో సంతచుట్టూరు గ్రామీణ మరి ఉపాధి హామీ పథకంలో దాదాపు 20 సంవత్సరాల పాటు పనిచేస్తున్నాడు, నీతి నిజాయితీగా పనిచేస్తున్నాడు, ఎలాంటి ఆరోపణలు లేవు. రాజకీయంగా కక్ష సాధింపుగా తన అగ్రకులాలకు తన ఎన్నికల్లో తనకు ఉపయోగపడినారు, నా వాళ్ళు వాళ్ళకి ఇప్పించుకోవాలని, నువ్వు దిగిపోవాలని పద్ధతుల్లో ఈరోజు కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ విధంగా చేసే మండలంలో మరి సిఐటీగా ఉపాధి అసిస్టెంట్లను, వ్యవసాయ ఉపాధి కూలీలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఈ మండలంలో మరి ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా అందుకు స్పందించాలి. నిజాయితీగా పనిచేసే వాళ్ళ ఉద్యోగాలను కాపాడాలి, వారి కుటుంబాలను కాపాడాలి. కొన్నేళ్ల నుంచి ఆ పథకంలో పనిచేసే వాళ్ళు ఆ కుటుంబం ఆ జీవనాధారం హఠాత్తుగా తొలగించి అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు నిజంగా ఈ వేధింపులు ఆపాలంటే ఈ లవిన మరి ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయని వాళ్లకు రక్షణ కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నా. రత్నమయ్య, సిఐటి మండల కార్యదర్శి, బండి ఆత్మపూర్. స్థానికంగా నీతి నిజాయితీగా ఉపాధి కూలీలకు, నిరుద్యోగులకు అన్ని రకాల పనులు కల్పిస్తున్నాం. అయితే రాజకీయ వేధింపులు జరుగుతుంది, దీన్ని ఎరగట్టాలని మీరు తప్పకుండా.